మిత్రులారా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బ్రహ్మారెడ్డి. నేను వైద్యం చేస్తుంటాను, జన విజ్ఞాన వేదికలో కూడా పనిచేస్తున్నా. కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా వణికిపోతున్న సందర్భంలో ఇప్పటికీ కూడా చాలా మందికి, చదువుకున్న వారికి కూడా దీని గురించిన జాగ్రత్తల్లో సరైన అవగాహన లేదనిపించి, ఎందుకంటే పదే పదే నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఈ చిన్న వీడియోని వారందరి సౌకర్యార్థం నేను పెడుతున్నా. కరోనా వైరస్తో మరణాలు చాలా ఉన్నా, ఇది చాలా వైరస్ల కంటే ప్రమాదం తక్కువ ఉన్న వైరస్. 181 మందికి అసలు ఈ జబ్బు వచ్చినట్టే దాదాపు తెలియకుండా బాగైపోతుంది, లేదా కొద్దిపాటి లక్షణాలతో బాగైపోతుంది. ఏదో చిన్నపాటి జ్వరమో జలుబో అనుకుంటాం, ఈ లోపల తగ్గిపోతుంది. 114 మందికి కొంచెం లక్షణాలు పెరుగుతాయి, కానీ చివరికి నయమై మామూలుగా అవుతారు. 102-105 మధ్యలో ఈ సంఖ్యకు మాత్రమే ప్రమాదం. అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది తప్పనిసరి. 3 ముఖ్యమైన జాగ్రత్తలున్నాయి. మొట్టమొదటి జాగ్రత్త, మీరు దేన్ని తాకినా, ఏ వస్తువును తాకినా, మీ శరీరాన్ని మీరు తాకినా, మీ బట్టలను తాకినా, నోట్లను తాకినా, సెల్ ఫోన్ను తాకినా, చేతులు సబ్బుతో కడుక్కోకుండా కన్ను, ముక్కు, నోరు వీటిలో వేలు పెట్టకూడదు. అప్పుడప్పుడు కన్ను దురద అనిపిస్తుంది, నలపాలనిపిస్తుంది, తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. ఈ వైరస్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాల్లో కలుస్తుంది, కానీ గాల్లో ప్రయాణం చేయదు. ఈ తుంపర్ల ఆధారంగా ఈ వైరస్ పాకుతుంది. తుంపర్లో నేల మీద పడగానే ఈ వైరస్ కూడా నేల మీద, వస్తువుల మీద పడుతుంది. కాబట్టి వాటిని తాకినప్పుడు మన చేతులు గుండానే మనకి జబ్బు వచ్చే అవకాశం అనేది ఉంది. చర్మం ద్వారా ఈ వైరస్ శరీరంలోకి పోదు. ఇది మొదటి అంశం. రెండో జాగ్రత్త, ముక్కుకి నోటికి మాస్క్ పెట్టుకోమని చెబుతున్నారు. ఈరోజు బయట దొరికే మాస్కులు మామూలు మనుషులకు అనవసరమో, కరోనా రోగులకి వైద్యం చేసే వైద్య సిబ్బందికి పనిచేయవు. కాబట్టి సులభమైన మార్గం నేను చెప్తా. ఇది నాప్కిన్. ఈ నాప్కిన్ ఇలా మూలకు మడతేయండి. దీన్ని ముక్కుకి నోటికి అడ్డంగా కట్టేసి వెనుక ముడేసుకోండి. ఇది చాలా సులభమైన పద్ధతి. దీన్ని ఎప్పుడు కావాలంటప్పుడు ఉతికి ఆరేసుకోవచ్చు. 4-5 తీసుకుని దగ్గర ఉంచుకుని ఎవరి వాళ్ళు విడిగా వాడుకోవచ్చు. రోజుకు ఒకసారి ఉతికేయచ్చు, లేదా తడిసి నానిపోతే ఉతికేయచ్చు. అలా కాకుండా మాస్క్ అనేటట్లయితే 3 రూపాయలు ఉండే మాస్క్ అని 20-30 రూపాయలు కూడా బజార్లో బ్లాక్ నమ్ముతున్నారు. తడిస్తే పారేయాలి, ప్రతిరోజు మార్చేయాలి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం దగ్గినా తుమ్మినా ఇతరుల మీదకి తుంపర్లు పోకుండా ఉండడానికి ఈ నాప్కిన్ పనిచేస్తుంది. ఇతరులు అలా కట్టుకుని ఉంటే వాళ్ళ నుంచి మనకు రాకుండా పనిచేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త. ఇక మూడవది, 1.5 మీటర్ల దూరం పాటించండి ఎవరితోనైనా సరే, కొత్త వాళ్ళతో మరీ ముఖ్యంగా. ఈ దూరం పాటించడం ఎందుకంటున్నామంటే, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ తుంపర్లు 1 మీటర్ దూరం పడతాయి. ఇంకో 1/4 మీటర్ ఎక్కువ దూరంలో ఉంటే, ఒకవేళ పొరపాటున మనం మాస్క్ లేదా నాప్కిన్ కట్టుకోకపోయినా మీదొచ్చే ప్రమాదం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో దూరం చెప్పాం. అంటే 3 పాయింట్లు అక్కడ, చేతులు కడుక్కోవడం, నాప్కిన్ ముఖానికి అడ్డం కట్టుకోవడం, భౌతికమైన దూరాన్ని పాటించడం. ఎప్పటికైనా ఈ 3 మాత్రం కొనసాగించాల్సిందే. లాక్డౌన్ ఉన్నా లేకపోయినా, జబ్బు ఒకవేళ తగ్గినా మరలా రాకుండా ఉండాలన్నా సరే, ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఏ కొద్దిపాటి జ్వరం వచ్చినా ఇది కరోనా జబ్బని భయపడతా ఉన్నారు జనం. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు మీరు మీ డాక్టర్ని సంప్రదించండి, లేదా ఇప్పుడు నేను చెప్పే విషయాలు గుర్తుంచుకోండి. జ్వరము, దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి
చాలా జ్వరాలు ఇట్లే వస్తాయి. కరోనా జ్వరం కూడా ఇట్లే వస్తుంది. దీన్ని ఈ మాత్రం లక్షణాలే ఉంటే పట్టించుకోవద్దండి. నొప్పులు ఎక్కువ ఉంటే పారాసెటమాల్ మాత్రం వేసుకోండి, లేదా అది కూడా అక్కర్లేదు. ఇంట్లో ఉండండి, మీకు ఇల్లుండి రెండు మూడు గదులు ఉంటే గదిలో ఉండండి. మీరు చేతులు కడుక్కోవడం, ముఖాన్ని గుడ్డ కట్టుకోవడం, దూరం పాటించడం తప్పదు. మీ ఇంట్లో అందరూ దీన్ని పాటించాలి. ఒకటే గది ఉంటే ఒక గదిలో మూలలో ఉండండి, ఈ దూరం పాటించండి. మీ వస్తువులు ఇతరులు అడగకూడదు, ఇతరుల వస్తువులు మీరు అడగకూడదు. ఇల్లే లేదనుకోండి, అప్పుడు కూడా సబ్బుతో చేతులు కడుక్కోవడం తప్పనిసరిగా చేయండి, ముఖాన్ని గుడ్డ కట్టుకోవడం చేయండి. ప్రభుత్వం వారు ఖాళీగా ఉన్న స్కూళ్లు కాలేజీలు అనే వాటిని తాత్కాలిక నివాసంగా ఇస్తే సంతోషం. లేదు మీరు ఫుట్పాత్ లోనే ఉన్నాం, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద పడుకున్నాం, బస్ స్టాండ్లో పడుకున్నామంటే వాటిని ఇప్పటికిప్పుడేమీ పరిష్కరించలేరు ఎవరు. కానీ ఈ చేతులు కడుక్కోవడానికి ఒక సబ్బు ముక్క దగ్గర ఉంచుకోండి, ఒక నాప్కిన్ దగ్గర ఉంచుకోండి, దూరం పాటించండి. ఈ మూడు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండాలి. జ్వరం 5 రోజుల లోపల తగ్గిపోతే మీరేం పట్టించుకోవద్దు. ఈ 181 మందికి తగ్గిపోతుందని చెప్పాను, కానీ వాళ్ళ ఇతరులకు జబ్బు అంటించగలరు కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ 5 రోజులకు తగ్గకుండా అదే స్థాయిలో లక్షణాలు 10-15 రోజులు ఉన్న లక్షణాలు పెరగకపోతే మీరు ఈ వైద్యమే చాలు, మీరు ఎక్కడ పోవద్దు, మీ ఇంటి దగ్గరే ఉండండి. లక్షణాలు పెరుగుతూ ఉంటే అంటే కడుపు నొప్పి కానీ, విరేచనాలు కావడం, నా రుచి వాసన తెలియకుండా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా వస్తే, ఆయాసం కానీ దగ్గుతో గళ్ళ కానీ ఇలాంటి లక్షణాలు వస్తే ఒకసారి డాక్టర్కి చూపించండి. కరోనా వైరస్ ఉందేమో పరీక్ష చేస్తారు. ఒకవేళ వైరస్ ఉన్నా సరే వాళ్ళని ఐసోలేషన్ చేయటమే మార్గము. ఆ 114 మంది అన్న గ్రూప్లో పడతారు, ఐసోలేషన్ ద్వారా బాగవుతారు, అంటే విడదీసించడం ద్వారా బాగవుతారు, తిరిగి ఇంటికి వస్తారు. ప్రమాదం ఎవరికి అంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళకి, వాళ్ళకి షుగర్ జబ్బు, బీపీ జబ్బు, మూత్రపిండాల జబ్బు, క్యాన్సర్ జబ్బు, హెచ్ఐవి జబ్బు, కార్టికోస్టెరాయిడ్స్ అనే మందులు వాడుతున్న సందర్భము, అవయవ మార్పిడిలో కొన్ని మందులు వాడుతూ ఉంటారు, ఇలాంటి ఇతర జబ్బులు కలిసి ఉన్న సందర్భంలోనే ఈ ప్రమాదం ఉన్నది. ఇప్పటి వరకు ప్రపంచంలో మరణించిన వాళ్ళు ఎక్కువ మంది ఇలాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి ఆరోగ్యవంతులు, రోగ నిరోధక శక్తి సరిపడా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఈ 3 జాగ్రత్తల్ని సీరియస్ గా పాటించండి. మనకి ఇతరుల నుంచి జబ్బు రాకూడదు, మన నుంచి ఇతరులకు జబ్బు మనం అంటించకూడదు.